తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎవరెన్ని వ్యాఖ్యలు చేస్తున్నా తనదైన పందాలో కాంగ్రెస్ బలోపేతానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు కొందరు నేతల్ని కాంగ్రెస్ లకు తీసుకొచ్చేందుకు ఆయన ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఒకరైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి అండ్ టీం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పాలేరు నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిపోవడంతో ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. మరోవైపు నియోజకవర్గంతో పాటు జిల్లాలో తన వర్గాన్ని కాపాడుకునేందుకు తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ లో తన వర్గానికి అంతగా గుర్తింపు లభించటం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారని, ఈ కారణంగానే చాలా కాలం నుంచి ఆయన పార్టీలో యాక్టివ్గా ఉండడం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తుమ్మలను కాంగ్రెస్లోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి అండ్ టీం ప్రయత్నాలు చేస్తుందనే టాక్ జోరందుకుంది. ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ను వీడడంతో పాలేరులో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి అవసరమనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించారని, ఇందుకోసం తుమ్మల నాగేశ్వరరావుపై ఆయన దృష్టి పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాబోయే ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దింపితే బావుంటుందనే యోచనలో రేవంత్ రెడ్డి అండ్ టీం భావిస్తోందని సమాచారం. జిల్లా వ్యాప్తంగా బలమైన క్యాడరున్న తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ లోకి తీసుకురావడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం. టీడీపీలో ఉన్న సమయంలో తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పనిచేశారు. ఈ అనుబంధంతోనే ఆయన్ను కాంగ్రెస్ లోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే 2-3 దశాబ్దాల పాటు టీడీపీలో కొనసాగిన తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరేందుకు ఎంతో ఆలోచించారు. స్వయంగా సీఎం కేసీఆర్ ఇంటికొచ్చి చర్చలు జరపడంతో పాటు తగిన ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇవ్వడంతో గులాబీ గూటికి చేరారు. అలాంటి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే తుమ్మల కాకపోయినా ఆయన వారసుని రాజకీయాల్లోకి తీసుకొచ్చి పరోక్షంగా ఆయన మద్దతు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.